హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను మ్యాంగో రైస్ పుట్టింగ్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ మ్యాంగో అండ్ ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నాను నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను మీ ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్ తీసుకోండి సో కడిగి నానబెట్టాను ఇక్కడ మ్యాంగో స్కిన్ మొత్తం తీసేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ఒక్క లీటర్ పాలు వేసాను మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే పాలు ఎక్కువ వేసుకోండి అక్కడ రైస్ అండ్ మ్యాంగో క్వాంటిటీ పెరిగిపోతుంది ఆల్రెడీ సో నేను ఒక లీటర్కి సరిపోయేంతనే తీసుకున్నాను సో ఇక్కడ పాలు మంచిగా మరుగుతున్నాయి కదా ముందుగా నానబెట్టుకున్న బియ్యం మిక్సీ పట్టుకోండి కొంచెం రవ్వలాగా ఉండాలి సో మరుగుతున్న పాలలో వేసి మంచిగా కలిపేసుకోండి కలుపుకొని దీంట్లోనే చక్కెర వేసుకుంటాను అంటే టేస్ట్కు సరిపోయేంత చక్క కొంచెం లైట్ తక్కువ వేసుకోండి చక్కెర మ్యాంగో స్వీట్ ఉంటుంది దీంట్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ కూడా వేయాల్సి ఉంటుంది సో ఇలా మొత్తం రైస్ వేసి ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి దీంట్లో కొన్ని వెనిలా డ్రాప్స్ వేసుకోండి ఒకవేళ లేకపోతే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు సో ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం తీసి పక్కన పెట్టుకోండి చల్లారిపోయేంత వరకు మొత్తం చల్లారిపోవాలి సో బంద్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ముందుగా నేను ఒక మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ మ్యాంగో మొత్తం మిక్సీ జార్లో వేసి ప్యూరీ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఈ రైస్ పుట్టింగ్ మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో నేను మ్యాంగో ప్యూరీ వేసేస్తాను వేసి మంచిగా కలుపుకుంటాను సో ఇక్కడే ఏమైందంటే నేను కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ వేయడం మర్చిపోయాను సో లాస్ట్లో తినేటప్పుడు అయితే యాడ్ చేసుకున్నాం మేము చాలా టేస్ట్ వస్తుంది సో మిల్క్ మేడ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇంకా సగం మ్యాంగో ప్యూరీ అయితే నేను చేసి వేసుకున్నాను అంటే కొంచెం లైట్ తక్కువ కనిపించింది మంచిగా మిక్స్ చేసుకోండి సగం మ్యాంగో కట్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మ్యాంగో రైస్ పుట్టింగ్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి డోంట్ మిస్ దిస్ స్వీట్ రెసిపీ థ్యాంక్ యూ